హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు ఫ్రమ్ ఏకేజ్ వుడ్ క్రియేషన్స్. నేను ఇక్కడ 24x24 గ్రో బ్యాగ్లో కంపోస్ట్ వేసి జస్ట్ ఒక సాప్లింగ్ పెట్టాను అనమాట, సొరకాయ సాప్లింగ్. ఇది చాలా బాగా ఎదిగింది, బట్ దీనికి ఒక్కరోజు నీళ్ళు వేయకపోతే మాత్రం ఇదిగోండి ఇలా డల్ అయిపోద్ది. అందుకే దీనికి బలాన్ని పెంచడానికి మనం ఇలాగా పిందులేవి వస్తున్నాయి కదా, వీటికి బలాన్ని పెంచడానికి మనం కంపోస్ట్లు ఇవన్నీ ఇవ్వడంతో పాటు మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇలా క్రాప్ కూడా పెద్ద పెద్ద క్రాప్ మనం పొందాలనుకున్నప్పుడు మంచి మంచి ఇవి ఇవ్వడమే కాకుండా ఈ క్రాప్ని ఎప్పటికప్పుడు మనము తీసేసుకోవాలన్నమాట. అంటే ఈ కాయ పెరిగినప్పుడు ఇంకొక కాయ కట్ చేసేయడం ద్వారా కూడా మనం ఈ చెట్టుకి బలాన్ని అందించే అవకాశం ఉందని మనం గుర్తించుకోవాలి. అండ్ ఒక్కొక్క మనం హార్వెస్ట్ చేసుకోవాలి. కట్ చేద్దాం దీన్ని చెట్టు నుంచి. చాక్లెట్ తెచ్చుకోలేదు ఇక్కడికి. సరే, ఎంత పడి ఉందో, చాలా పెద్దగా కాస్తుంది కదా. థ్యాంక్ యూ గార్డెన్. ఇక్కడ మన సొరకాయతో పాటు కొన్ని జాంకాయలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న మన జాంకాయ చెట్టుకి మనం జాంకాయ హార్వెస్ట్ చేసుకుందాం. ఏమంటే కొయ్యడానికి ఇష్టం లేకపోయినా కొయ్యాల్సి వస్తుంది, ఎందుకంటే బర్డ్స్ బాగానే హార్వెస్ట్ చేస్తున్నాయి మనకన్నా ముందుగా. దాని గురించి చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా దోటి కోద్దాంలేండి. ఇంకా ఉన్నాయి చూస్తారా, ఇవి జాంకాయలు. మనం ఏంటంటే ఇప్పుడు ఈ దానికి సొరకాయ చెట్టుకి మనం ఎలాగైతే 3G కటింగ్ చేసుకుంటామో సొరకాయ పాదికి, అట్లే మనం ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్కి కూడా మనము ప్రూనింగ్ చేస్తుంటే బాగుంటుంది అనమాట. ఈరోజు 2 కలుపు పూలు పూసినాయి చూస్తారా, ఎంత బాగున్నాయో. ఈ బంతులు మనం సీడ్స్ కోసమని అట్టే పెట్టుకోవచ్చు. బాగున్నాయి కదా అందంగా. అండ్ ఇంకా ఇక్కడ ఇదిలే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏమంటే లేదంటే మనకి బర్డ్స్ హార్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇంత మనం వాటర్ పోసి కింద మీద పడి పెస్టిసైడ్స్ ఇచ్చింది చేసిన వాటికి స్వాహ అయిపోతున్నాయి. అందుకని కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనము హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మొన్న ఈ చెట్టు మరీ అడవిలో పెరిగిపోతుంది, ఇది మనది పెద్దగా పెరిగిపోతుంది బరోడా చెట్టు అనేసి ఒకసారి పోతేస్తుందని దాన్ని ట్రిమ్ చేయకుండా వదిలేస్తాను అనమాట అండి. పోతంతా ఎందుకో రాలిపోయింది, మరి పోత రాలిపోయిందిలే హమయ్య అనుకుని దీన్ని మళ్ళీ ప్రూన్ చేసేసాను. పురుం చేసాక మళ్ళీ పిచ్చిగా పోత పట్టింది ఇది. ఇలా బార్బిడా చెట్టు పూలు ఇలా మీకు పర్పుల్ కలర్లో ఉన్నాయంటే దానికి బలం సరిపోయిందని అర్థం. ఒకవేళ పర్పుల్ లేకుండా లైట్ క్రీమ్ కలర్లో కానీ అట్లా ఉన్నాయంటే మాత్రం దానికి బలం సరిపోలేదు అని అర్థం అన్నమాట. నాకు ఈ బార్బిడాస్ సేమ్ టమాటా ఫ్రూట్స్ లాగా అనిపించింది, పుల్ల పుల్లగా. నాకు ఇష్టమైన చెట్టులో ఇది ఒక నిమ్మ. ఇది ఏంటంటే సీడ్లెస్ లెమన్, చాలా బాగా కాస్తుంది అనమాట కాయలు. చూసారు కదా గుత్తులు గుత్తులు కాస్తుంది సీడ్లెస్ లెమన్ ఒకటి, చాలా ఇష్టం నాకు. ఇది
నెక్స్ట్ ఇక టమాటాలు ఉన్నాయి, టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఇలా చక్క పొట్టు అనేది నేను తెచ్చుకున్నా ఎందుకంటే మన స్ట్రాబెర్రీస్కి వేసుకోవడానికి అనమాట. అదే కాకుండా ఇట్లా మనకి కలుపు నివారించడానికి కానీ ఇది యూజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది, కలుపుని తగ్గించేదానికి. ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి కానీ ఈ వంకాయలు తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి బెండ ఇవన్నీ వేసాను. ఇక్కడ మనవి సంపంగి పూలు ఉన్నాయి, సంపంగి పూలు కోసుకుందాం. ఆకు సంపంగి చాలా బాగా కాస్తాయి, మన పూజకి అమ్మవారికి పెట్టుకుంటే మంచిది, ప్లస్ ఎక్కువ ఎక్కువ కాస్తాయి అన్నమాట భలేగా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడల్లా. సంపంగి పూలతో మనం పూజ చేసుకోవడం గొప్ప విషయమే కాకుండా అది మన గార్డెన్లో కాసిన సంపంగిలు. ఇక్కడ ఒక సరుకాయ అయింది, ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో చేసుకుందాం. నెక్స్ట్ హార్వెస్ట్లో ఇది కూడా ఒక సరుకాయ అయింది. ఇక్కడ టమోటా అంజూర్ కలిపేసేస్తాను. ఇక్కడ ఇంకా అలా ఉన్నాయి, ఇక్కడ కూడా చూసారా ఎన్నో అంజూర్స్ కాస్తుంది. అండ్ ఇక్కడ ఒక స్టార్ ఫ్రూట్ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి ఉంది కూడా. ఇంకా ఇది వచ్చి మన జపోనికా. ఇది చూసారా, నేను ఎక్కువగా నేను ఆకుల్ని బూని చేస్తూ ఉంటాను అన్నమాట, లేదంటే ఇట్లా పురుగు తినేయడము జరిగిపోతూ ఉంటుంది, అందుకని ఇట్లా ఆకుల్ని ప్రూన్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చి పింక్ కలర్ లోటస్, ఇంకా పూయలేదు, పూస్తుంది. ఇది అజోలా నాకు మన మాధవి గారు ఇచ్చారు కొంచెం ఇలా, ఇది ఇంత అవుతుంది. ఇది ఇలా ఏదైనా చెట్టుకి బలం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఆ చెట్టు మొదలు వేస్తే అదంతా గ్రీనిష్గా పెరిగిద్ది అన్నమాట చెట్టు. ఇక్కడ వచ్చి మన ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదేనండి ఈరోజు చిన్న హార్వెస్ట్. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, కమల కాయలు అన్నమాట ఇవన్నీ. ఓకే, బాయ్ బాయ్.